తుఫాన్లు, దానికి బోట్లు, అలా ప్రతి దాన్ని ఒక డైవర్షన్ అన్నమాట. గొడ్ల వల్లేరు కాలేజ్ అమ్మాయిలు విషయం రాగానే ఈ కాదంబరత్వాన్ని తీసుకొచ్చారు. అలాగే మీరు ఏదైనా తీసుకోండి, పాల్కాలు వెళ్ళిపోయింది అనగానే లులు గ్రూప్ వాడు తీసుకొచ్చి ఇటు ఒప్పందాలు అంటారు. ఈ లులు గ్రూప్ వాడు 2014 నుంచి ఇదే పెట్ట కథలు చెప్పుకుని జరుగుతుండే. ఇటు తిప్పి తిప్పి హైదరాబాద్ ఒకటి బాల్ పెట్టాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఈ ప్రభుత్వం రాగానే, గత ప్రభుత్వంలో కూడా నేను పెట్టేస్తాను పెట్టేస్తాను ఆల్ని మభ్య పెట్టాడు. ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ అవుతాయి చూడండి, వైజాగ్ లాంటి దగ్గర ఇలాంటి దగ్గర సిఐ సమ్మిట్లకి వచ్చాడు. ఒప్పందాలండో పరారు. ఇదే ఒప్పందం 2014-19 నుంచి వాళ్ళు ఎట్టిన 1950,000 కోట్ల అగ్రిమెంట్లో, అది కూడా ఉంది కదా, 1350,000 కోట్ల అగ్రిమెంట్ లో కూడా లులు గ్రూప్ ఉంది కదా. ఇవాళ ఇల్లు వచ్చి కానీ వచ్చింది అన్నట్టుగా బిల్డప్ అనమాట. ఏమో సార్, షాపింగ్ మాల్ పెట్టడం, షాపింగ్ మాల్ పెట్టడం ఏమైనా పెద్ద వింత? ఇవాళ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ లో షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర పెడుతున్నారు. అలా మీరు చూసుకోండి, అసలు విషయాల కన్నా కొసర విషయాలు ఎలా చర్చ. 4,600 మంది ఎంప్లాయీస్ ని స్టీల్ ప్లాంట్లు ఎత్తేశారు. అది చర్చనీయాంశం కానివ్వకుండా ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ టాగుని ఇంత ఉంటుంది చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు కొండకెళ్తే డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న దాని మీద ఒక పెద్ద చర్చ ముసలోళ్ళు భోగోని ఛానల్లో కూర్చుని. అసలు ఆయన ఆళ్లే సూళ్లే కొడుకు పేరు సమానంగా ఉన్నట్టు ఆయన గుడికి వెళ్ళలేదు. ఇంకాను గుడికి వెళ్తే డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వలేదు? మీరు ఒక నిశ్చితంగా గమనించండి, నేను ఒకటి ఉంది నా దగ్గర మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి సార్. వీళ్ళు ఇప్పటిదాకా చెప్తున్న పెట్ట కథలు ఏంటంటే, అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు, సోనియా గాంధీ ఇవ్వలేదు. ఎవరో దాకా సార్, నిన్న కాక మొన్న అనిత వెళ్ళింది, వీళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటి, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మేము ఇక మీద నుంచి దాన్ని ఒక మ్యాండేట్ చేస్తాం, పరమతస్తులు వెళ్తే డిక్లరేషన్ అని. సరే, కానీ ఆ రోజు బోర్డు పెట్టారు, ఇమీడియట్ గా బోర్డు తీసేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ అనమాట, ఇదే అనితమ్మ నిన్న కాక మన కొండకెళ్ళింది, ఇదే ఈవో గారు ఎదుర్కొని వచ్చినప్పుడు, ఇగో ఒక క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించిన నేను, ఎందుకంటే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే 48 గంటల్లో రాజీనామా చేయించారు, ఎందుకంటే ఆవిడ కార్లో బైబిల్ ఉంటుంది, బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నేను దేవుణ్ణి యేసు క్రీస్తుని ప్రార్థిస్తానని చెప్పింది దానికి. ఇప్పుడు ఆవిడ ఇవాళ హోంమంత్రి ప్రాతిపదిక మీద ఇవాళ గుడికి వెళ్ళారు, ఆవిడైతే డిక్లరేషన్ ఇచ్చారు. లేదు, నేను హోంమంత్రిని అయ్యుండి కూడా, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కదా, మేము ఇంకా అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు, నేను హోంమంత్రిని, క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని, నేను ఇంకో డిక్లరేషన్ ఇచ్చానని ఆవిడ చెప్తే ఏదైనా ఆలోచించవచ్చు. ఇంకా ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండకి వెళ్ళే, ఈయన సంతకం పెడతాడో పెట్ట, ఇంకా అయిపోతుంది ఈక్వేషన్. వీళ్ళు ఇంకా శాసనం ఇక మీద హెన్స్ ఫోర్త్ మేము వచ్చిన వాళ్ళందరికీ అన్య మస్తులతో సంతకాలు తీసుకుంటాం అన్నది చట్టం చేయబోతారట. ఇంకా అది ఇంకా గజిటవలే ఏమోలే. కానీ నేను గమనించింది ఏంటంటే సార్, రాజ్యాంగానికి బొద్ధులై రాగద్వేషాలకు అతీతంగా కులమతాలను గౌరవిస్తామని ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రపతుల దగ్గర నుంచి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి అందరూ దాని మీద దండం పెట్టి ఒట్టేసినప్పుడు, ఇంక్లూడింగ్ గవర్నర్లు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు, ఇలాంటి వాళ్ళు అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్లు, ఇవాళ రాజకీయాల పరంగా మాట్లాడే దగ్గర ఇవాళ లౌకిక దేశం అన్న వ్యాపారాలు అందరూ మర్చిపోయి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సంతకం పెట్టుందిరేమో. ఎందుకంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి అపోజిషన్ లీడర్గా నేను కాళ్ళు నడకని వచ్చిన కొండ కూడా ఎక్కడా లేనిది. ఇవాళ కొత్తగా అప్రహెన్షన్ తీసుకొస్తే ఏమో అది అవ్వడానికి బల వండేస్తారు వంట వరకు కార్యక్రమం. ఎందుకు, ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు, ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో బీసీ గణన జరగట్లేదు, నేను రాజ్యసభ మెంబర్ అయ్యి కూడా నా వాదనకి యాక్సెప్టెన్స్ లేదని పౌరుషానికి రాజీనామా చేసినట్టే ఒక అర్థం ఉంది. కానీ ఇవాళ చూసారు ఆయన రాజీనామా తర్వాత ఇక్కడ అందరూ కూర్చున్నట్టు టెంట్లు వేసుకుని బీసీ గణన మీద ఉద్యమం స్టార్ట్ చేస్తారట. ఏంటి సార్ ఇది, ఎందుకంటే ఇది డైవర్టింగ్ పాలిటిక్స్. చూడగలంటే 2000 ఇందాక చెప్పిన 4,600 మంది ఎంప్లాయీస్ ని స్టీల్ ప్లాంట్లు ఎత్తేశారు, బ్లాస్ట్ ఫర్నెస్ ఆల్మోస్ట్ అమ్మ 2 బ్లాస్ట్ ఫర్నెస్ క్లోజ్ చేశారు ఫంక్షనింగ్ అవ్వకుండా. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎండీని మార్చేశారు. ఇది ఎక్కడ చర్చనీయాంశం కాకపోతే, ఎందుకంటే ఇవాళ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇవాళ మనకు వచ్చిన కష్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాకుండా మనందరికీ సందాలు ఎత్తేశారు. 600 కోట్లు సందాలు ఎత్తి అందులో 450-557 కోట్లు ప్రజలకు పంచామని పకుడి కబుర్లు చెప్తారు. లెక్క చూస్తే 400 కోట్లు నాకు అర్థం కాదండి. ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి మాట్లాడు, సనాతన ధర్మం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఎలా గడ్డి ఆడుతున్నారో చూస్తున్నాం, డైరెక్ట్ చెప్పాడు, విడాకులన్న కాన్సెప్ట్ లేదు సనాతన ధర్మంలో. ఇవాళ మనం ఎప్పుడో కందుకూరి వీరేశలింగం గారు ఆశ్రయించిన ఏవి సతీ సాగమనాలు ఇట్లన్నింటి నిరోధించిన పోరాటంలో ఇవాళ సనాతన ధర్మంలో అది కూడా చేయాలా? అవన్నీ మనం మోడిఫై చేసుకుంటూ మహానుభావులు చేసిన త్యాగాలకి ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా చేస్తున్నాం అన్న దగ్గర అర్హత లేని వాళ్ళతో మాట్లాడించు. సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు అసలు. దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు సనాతన ధర్మం. ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ. అసలు భార్యని విడిచిపెట్టేయడం, విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం, అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు. ఒకసారి చెగువీరాని ఎర్రగొట్ట, ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ కాషాయం కొట్ట, ఇవన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్. మీరు గమనించుకోండి, ఏది బోట్లతోనూ
డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు వాళ్ళకి రెండు రాష్ట్రాలకి, అది ఎక్కడ చర్చనీ అవసరం అవ్వకూడదు. రెండోది 4,600 మంది ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ లో తీస్తారు, అది ఎక్కడ చర్చనీ అవసరం కాకూడదు. మూడోది ఏంటి సార్, రాధాకృష్ణ గారి రాజీనామా, ఇది ఎక్కడ చర్చనీ అవసరం. వీటన్నిటికన్నా 50,000 కోట్లు అప్పు చేసేసారు ఈ 100 రోజులది 112 రోజులు 113 రోజులు. ఈ 50,000 కోట్లు ఏ లెక్క ఏడని చెప్పాలి కదా, బడ్జెట్ లో పెట్టాలి, బడ్జెట్ లేదు. మూడోది ఇవన్నీ అంశాల మీద ఎక్కడ రాష్ట్రంలో చర్చనీ అవసరం అవుతామని, ఇది మా మంచి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అని కానీ ఈ బహుగుని నాన్ జర్నలిస్ట్ సంఘాలని ప్రమాణాలు మీకెందుకు మేము చూసుకోవటం అని చెప్పి సూపర్ అట ఇవాళ ఫాల్కాన్ లైట్ కంపెనీ చెన్నైకి ఎత్తికెళ్ళిపోయింది. అది మాట్లాడు ఎప్పుడో 1,950,000 కోట్లు ఆయన ప్రభుత్వంలో ఇంకా 1,350,000 ఒప్పందంలో ఎవడో ఒకటి మెటీరియల్ అవగానే చూసారా మీరు రాగానే మరి ఆపడానికి అదేంటంటే గ్రాసి మోళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 5 ఏళ్ళు కంపెనీ కట్టి ఓపెన్ చేశారు. ఇదే ఎక్సెప్షన్స్ అన్నమాట, వీళ్ళైతే ఎక్సెప్షన్స్, మిగిలిన వచ్చి తూచి. దీన్నే డైవర్టింగ్ పాలిటిక్స్ అంటారు. ఇలా పాలిటిక్స్ చేయట్లేదు సార్, అన్ని డైవర్టింగ్ పాలిటిక్స్, భయం, పిరికితనం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అంటే బ్యాంకులు తడిసిపోతున్నాయి. ఎందుకంటే ఇవాళ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన రూపాయి రావట్లేదు, దాని మీద ఏంటని అక్కడ చర్చనీ అవసరం కాదు, భయం, వీళ్ళు అడగరు. అందుకే రెండు రాష్ట్రాలకి అదే డెంట్ పడుతుంది. మూడోది ఎఫ్ఆర్ఎం లిమిట్లు చూడండి, అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మసిపూసి మారేడికే చేసి దానికి ఏదో పేరు మార్చారు, అదే కానిచ్చేస్తారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు వస్తాయి కాబట్టి, అది ఎక్కడ చర్చనీ అవసరం. ఎందుకంటే అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కులు వచ్చిన తర్వాత వచ్చిన అధికారానికి ఆ ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చర్చనీ అవసరం కానివ్వకుండా ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఒక దాష్టికం కింద దీన్ని అభివర్ణించాలి సార్. ఇది డైవర్టింగ్ పాలిటిక్స్. అంటే ప్రాథమికంగా చర్చించవలసిన అంశాలు ఎక్కడ ఎవరితోనూ చర్చనీయాంశాలు కానివ్వకుండా తిరుపతి ప్రసాదంలో లడ్డూలు కల్తీ అయిందా, ఎన్డీటీవీ రిపోర్టు, అన్నీ అభూత కల్పన. ఇవాళ సిట్ వన్ పంపించారు. సిట్ గురించి చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇదే విశాఖ భూముల్లో అయ్యన పాత్రుడు గంటా శ్రీనివాసులు కొట్టుకు చచ్చిన దానికి సిట్ వేశారు. ఏదైంది అవుట్కమ్, దాన్ని బ్లేమ్ అన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మార్గాన్ని విజయసాయిరెడ్డి మీద ఆపాదించి మాట్లాడారు. రెండోది మళ్ళీ ఇక్కడ విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డి గారి మాట కూడా సిట్ వన్ సిట్ అవుట్కమ్లు ఎప్పటికీ లేదు, కానీ ఇవాళ మళ్ళీ తిరుపతి రోడ్ల మీద సిట్ వేస్తారు. సాయంత్రంకి ఒక హరికత్ చెప్తాడు, ఏమీ లేదు, ఏ డైరీ టర్నింగ్ తిప్పుతుంటే ఆ డ్రైవరు ఏదో దొరికింది. పుష్ప 2 సినిమా మన పవన్ కళ్యాణ్ మాట్లాడేట దాన్ని కంటిన్యూస్ అనమాట. ఆ దాంట్లో కల్తీ చేస్తే టెస్ట్ ల్యాబ్లో పట్టుకుని వాళ్ళు రిజెక్ట్ చేశారు. స్వామివారి ప్రసాదానికి ఏం అన్యాయం జరగలేదని లాస్ట్కి తెలుస్తారు. దీనికి ఇంత అడవడు దానికి. వీళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అభాసపాలు చేయాలా, ఆయన పరిపాలనలో ప్రజలు ఎలా సంతృప్తికరంగా ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళు ఆవు చేసి చూడండి, ఊకిల్డ్ బాబాయ్ డోర్ డెలివరీ చేశారు మర్డర్ చేసి, అలా మాస్క్ ఇవ్వడానికి ఆ డాక్టర్ గారికి ఎంత అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీలకి, అలా నంద్యాలలో జరిగిన ఆ ముస్లిం సామాజిక వర్గానికి ఆత్మహత్య ప్రేరేపణ, ఈ 4 టాపిక్లు ఆ భౌగోళికాలలో ముసలోళ్ళు మాట్లాడకుండా ఇంకేమైనా టాపిక్ మాట్లాడారు చూడండి. వీళ్ళకి ఏంటంటే 5 సంవత్సరాల్లో 1.5 బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజలను పరిరక్షించిన ఉదంతంలో జిఎస్టీ ఏ విధంగా పెరిగింది, అగ్రికల్చర్ ఉత్పత్తులు ఏ విధంగా పెరిగాయి, 10 ఫిషింగ్ ల్యాండింగ్ హార్బర్లు కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర సంపద ఏ విధంగా ఎక్స్పాన్షన్ అవుతుందో, 3 హార్బర్లు ఏ విధంగా కట్టబడుతున్నాయో, అందులో 2 ప్రభుత్వాన్ని 1 ప్రైవేట్ది, ఇవి ఎక్కడా చర్చనీ అవసరం కానివ్వకుండా ఎంతసేపు కాలక్షేపం జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ కూర్చుని ఇవాళ నిజంగా పీక మీదకి వచ్చి నిజమైన ఎగ్జిక్యూషన్కి వచ్చారు కదా. చూడండి చిన్నప్పుడు పిల్లలు స్కూల్ మానేయడానికి సాకులు ఎత్తుకుంటారు, కడుపు నొప్పి ముడి నొప్పిని అలా పిత్తుకు పిడుక్కు ఒకటే మంత్రం కనిపెట్టారు. టక 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 అదే కొట్టుకో జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నారు. అనితమ్మ ప్రసాదం తినడలేదు, ఆ వీడియో పంపిస్తాను సార్, వేయండి మీరు వెనకాల. ప్రసాదం తిండట, తీర్థం తీసుకోడట, అక్షంతలు బుర్ర మీద ఉంచుకోడట. ఆయన తిరుమలకి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అప్పుడు స్వామివారికి ఒక తలపాక కడతారు, ఆయన సేవకు తీసుకెళ్తున్నప్పుడు ధర్మకర్తకి రాష్ట్ర ప్రధానమైన ఇంపార్టెంట్ పర్సన్ ముఖ్యమంత్రి అండి. అది అప్పుడు ఆయన తల తరుకుంటే వీళ్ళందరూ పట్టబడలేదు కదా, ఆయన జుత్తుంది కూడా చదివికున్నాడు, దాన్ని ఏ విధంగా వక్రీకరించి మాట్లాడతారు చూడండి. వీళ్ళందరికీ ఆవు ఇచ్చారు, విడిచి పడితే పదంతా జగన్మోహన్ రెడ్డిని అభాసపాలు చేసుకుంటూ తిరగండి, ఇదే టాస్క్ వాళ్ళకి.